Hi Chetan bro. Hey. Hi. Nice to meet you. Same here. Hey, hi dude. ఎంతసేపు అయింది వచ్చి? పిన్ని ఎక్కడ? యాజ్ యూజువల్ అక్క చెల్లి ఇద్దరు కిచెన్లో బిజీ. చేతన్ భరద్వాజ్ ద స్టోరీ టెల్లర్ ద గ్రేట్ స్టోరీ పబ్లిషర్. సుటిగా మాట్లాడు సుత్తి లేకుండా. ఎంతవరకు వచ్చిందేంటి నీ స్టోరీ హంట్? ఒక్క స్టోరీ అయినా పబ్లిష్ చేసావా? కథ రాయాలంటే పెన్ను పేపర్ ఉంటే సరిపోతుందా? మనసుని కదిలించే మంచి ఎమోషన్ కూడా ఉండాలి కదా. ఇప్పటిదాకా వచ్చినవన్నీ స్క్రాపే డ్యూడ్. ఇందాకే ఒక కొత్త స్టోరీ వచ్చింది, దానికోసమే వెతుకుతున్నా. ఊరికే కూర్చోకపోతే వచ్చి హెల్ప్ చేయొచ్చుగా? ఓకే చీఫ్, కమెన్సింగ్ ద టాస్క్ రైట్ నౌ. ఇగో స్ట్రైట్గా పాయింట్కి వస్తా, నాకు ఇప్పుడప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు డ్యూట్. అమ్మయ్యా, అయితే పెళ్ళొద్దని నేను మిమ్మల్ని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఎందుకో రీజన్ అడగవా? ఎండ ఫాలింగ్, చెమట కమ్మింగ్, అక్కడికి వెళ్ళి కూర్చున్నామా? అడగకపోయినా చెప్పాలని మీరు ఫిక్స్ అయ్యారులే, కానీ చెప్పండి. యాక్చువల్లీ నాకు ఫిల్మ్ మేకింగ్ అంటే ప్యాషన్, కానీ అమ్మాయిలకు సెట్ అవ్వని మా నాన్న కొంచెం డిస్కరేజ్ చేస్తారు. టిపికల్ ఇండియన్ ఫాదర్. అందుకే ఒక మంచి సినిమా తీసి నేనంటే ఏంటో ప్రూవ్ చేసుకున్నాకే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. గ్రేట్ డిసిజన్, ఐ అప్రిషియేట్ యువర్ కరేజ్. కానీ ఏంటో ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా ఒక్క మంచి స్టోరీ కూడా దొరకలేదు. గాట్ ఇట్ బడ్డి. అమ్మా ఫైనలీ. మీరు మ్యాట్రిమోనీ ప్రొఫైల్లో రైటర్ అని పెట్టారు కదా, స్టోరీస్ కూడా రాస్తారా? యా, కైండ్ ఆఫ్. దట్స్ కూల్. మీ దగ్గర ఏమైనా మంచి స్టోరీ ఉంటే చెప్పొచ్చుగా, ఇట్ మే బి హెల్ప్ఫుల్ టు మీ. స్టోరీ అంటే నా లైఫ్లో జరిగిందే చెప్తాను. వావ్, ఎ రియల్ స్టోరీ, టూ గుడ్. స్టార్ట్ చేయండి. ఇరవై ఏళ్ళ నీడగా కనిపించిన అమ్మ పేరు, 60 ఏళ్ళు తోడుగా కనిపించిన అమ్మాయి పేరు శృతి. ఫస్ట్ టైం MBBS జాయిన్ అయ్యాక రిపోర్టింగ్ డే రోజు తనని ఫస్ట్ టైం చూసాం. హాయ్ మనీష్. Freshers, welcome to one of the most interesting events. Don't worry, it's just a small task. మీలో ప్రతి ఒక్క అబ్బాయి మీ బ్యాచ్లో ఒక అమ్మాయికి ఒక రెడ్ రోజ్ ఇవ్వాలి, అండ్ వైస్ వర్సా.
దట్స్ ఇట్ కమ్ ఆన్ గెట్ రెడీ. గుడ్ మార్నింగ్ అయ్యా. ఏమైడియా మోసుకొచ్చారు ఈ ఇయర్కి? సార్, జూనియర్స్కి ఒక సపోర్టివ్ టీమ్ సార్. అవర్ ఐడియా ఇస్ టీమ్ ధైర్య సార్. లైక్ వాళ్ళను గైడ్ చేయడానికి, వాళ్ళు లో ఫీల్ అయినప్పుడు కౌన్సిల్ చేసి మోటివేట్ చేయడానికి సార్. అదేంటి ఇంటరాక్షన్ పేరుతో ర్యాగింగ్ గట్టిగా చేయడానికా? సార్ చాలేవా? లేదు సార్, దిస్ ఈజ్ నాట్ సమ్ రొటీన్ కైండ్ ఆఫ్ ఐడియా. వి అష్యూర్ యూ that there won't be any sort of issues. Ante mem student senior la maaku ivva assurance la ha chivariki ive mohalu pettukoni admin block chuttu tirugutaru suspension lu ette man cheppi tirugutaa untaru ani enni batches chudaledu ivanne ye pani kaadu gaani inga maadu cheppandi sir please let us explain. ఎవరికి ఐడియా ఆఫ్ ద ఇయర్ చెప్పాలనిపించినా మాట్లాడాల్సింది ఈ ప్యానల్తోనే. ఎందుకు సార్? బికాజ్ ఇట్స్ అన్ అఫీషియల్లీ డెజైనేటెడ్ ప్యానల్. అంటే మేము అనుకున్నది ఇక్కడ చెప్తే జరిగే ఛాన్స్ ఉంటుందని ఒక హోప్ సార్. ఎగ్జాక్ట్లీ అవర్ ఐడియా సేమ్ సార్. ఒక అఫీషియల్ టీమ్ ఉంటే నిజంగా ఎవరికైనా ఏదైనా చెప్పుకోవాలనిపించినప్పుడు మాట్లాడడానికి ఒక వ్యక్తి తోడుగా ఉన్నామని ధైర్యం చెప్పడానికి ఈ టీం ధైర్య సార్. మనసులో ఉన్న బాధ షేర్ చేసుకోవడానికి, భయాన్ని పోగొట్టడానికి పక్కన ఒక వ్యక్తి తోడలేరని రీజన్తో ఎంతమంది సూసైడ్ చేసుకుంటున్నారో స్టాటిస్టిక్స్ మాకంటే మీకే బాగా తెలుసు సార్. కాలేజ్ అంటేనే క్లాస్ రూమ్లు, ప్రొఫెసర్లు అంటేనే పాటలు, సీనియర్స్ అంటేనే ర్యాగింగ్లు, రిలేషన్షిప్లు. ఈ ఆలోచన విధానాలు మారాలి, మనం పాటించే పద్ధతులు మారాలి సార్. ఒక డాక్టర్ విలువ తను ట్రీట్ చేసిన పేషెంట్ హ్యాపీనెస్ లాగే వెలకట్టలేనిది సార్. స్ట్రెస్ అని, డిప్రెషన్ అని వేరే ఏ రీజన్తో అయినా ఒక్క మెడికో ప్రాణం కూడా పోకూడదు సార్. మీ పేర్లేంట్రా అబ్బాయిలు? మాచినేని కళ్యాణ్ వీర వెంకట సత్యసాయి శివకుమార్ సార్. మీ అందరి పేర్లు నిన్నొక్కడే చెప్పను లేదు బ్రో, నీదొక్కటే చెప్తే చాలు. అదే సార్ నా ఫుల్ నేమ్. చాలా చిన్న పేరే మాస్టర్ ఇది. సరే గాని ఈసారి పేరేంటో తెలుసా? సరే డూడ్స్, మీకు క్లూ ఇస్తా. ఇప్పుడు ఆడుతున్న సినిమాల్లో ఒక సినిమా పేరు, సార్ పేరు చెప్పండి. బలబల మగడు వై సార్. పేరు చెప్పమంటే బలబల మగడు అంటే డూడ్ క్రేజీ రను అసలు. అవును తమ్ముడు, కాలేజ్ నచ్చిందా? ఎస్ సార్, నచ్చింది. ఏం జరుగుతున్నాయిరా క్లాసెస్? ఫిజియాలజీ ప్రాక్టికల్ స్టార్ట్ అయినాయా? ఎస్ సార్. ఏది, ఇతగాడికి అనీమియా ఉందో లేదో ఒకసారి చెక్ చేసి చూపించు. ఎలా చేస్తావో? అదేంటి మాస్టరు, పేలార్ చూసేప్పుడు రెండు జల్తో కదా చూసేది. టూ హ్యాండ్స్ అంటే ఒక్కొక్కంటికి ఒక్కొక్క చెయ్యి వాడాలరా అబ్బాయి. ఇలా ఉన్నారేంటి నూడు వీళ్ళు? హాయ్రా. మన టీం ధైర్య ఐడియా ఎప్పుడు అయింది? తడబడేవాడికి తోడుగా నిలబడుతుంది మీకు నీడగా, మీ కష్టాన్ని కరెక్ట్ చేయడానికి, మీ ఇష్టాన్ని కనెక్ట్ చేయడానికి. ధైర్య ఉంటుంది మీకు, ధైర్యంగా ఉంటుంది. రేణు బా, నేను వస్తా. హే ఫస్ట్ ఇయర్ దీప్తి కదా నువ్వు? ఎస్. మీరెవరు? మీ సీనియర్ని. ఓ సారీ సార్. గుడ్ మార్నింగ్ సార్. విషయం వద్దు, హాయ్ చాలు. సర్లే, షరీట్ ఆన్ చేయి, కొన్ని ఫైల్స్ ఉన్నాయి పంపిస్తాను, నీకు యూజ్ అవుతాయి. ఓకే సార్. ఇంతసేపు నుంచి మాడుతున్నా కదా, అసలు నా పేరు తెలుసా? నీ కనీసం తెలుసుకుంటాను సార్. నిఖిల్ సార్. ఆహా, తెలివైన దానివే. నీ పేరేంటి? రే, నేను కూడా నీ బ్యాచ్ రా బాబు. ఎప్పుడు జూనియర్లను చూడడం కాదు, బ్యాచ్ మెచ్చెవరో కూడా తెలియాలి.
మామా పోదామా ఓకే. నేను శృతి రోజు మార్నింగ్ వాక్కి వెళ్ళేవాళ్ళం. తనతో కలిసి నడుస్తున్న దారి పెరిగే కొద్దీ కథలు చెప్పుకోవాలనే నమ్మకం పెరిగింది. ఇక్కడ వరకు తనతోనే ఉండాలనే ఆశ కలిగింది. నేను చూసే ప్రదిక్షణము అలజడి రేగెను ఎదలో కలవరము ప్రియవరము ఇది నిజమో ఏమో. నీ చూపుల బాణాలే నా మనసును తాకలే నా నీడే నిను చేరి నన్ను ఒంటరి చేసనే. అందరికీలాగే మెడికల్ కాలేజ్ లైఫ్లో కూడా అన్నీ ఉంటాయి మామ. మనకి మనకి ఎన్నైనా గొడవలు ఉండొచ్చు. బ్యాచ్ ఒక విషయం మీద ఫైట్ చేస్తుందంటే అందరం కలిసికట్టుగా సర్దుకుపోవాలి. రేయ్ నువ్వెవడరా నాకు చెప్పడానికి? మీ ఓడికి చెప్పుకోపో మామ. ఇండివిజువల్గా మనకి ఎన్నైనా ఉండిండొచ్చు. బ్యాచ్ అంతా ఒకటి అనుకున్నప్పుడు అన్నీ పక్కన పెట్టేయాలి. రేయ్ నా ఈగోని కెలకొద్దు. ఎందుకురా నీకు ఇంత అహంకారం? చూసుకొని కేజీ లెక్కన అమ్ముకోవడానికి పనికొస్తుందా లేక కొలుచుకొని నాకు ఇంతుందని ఏదైనా రాయడానికి పనికొస్తుందా? కలిసి లేచిపోతాయి నా కొడక. గొడవ పన్నోళ్ళమే చేతులు కలిపి కదిలితే ఆ స్ట్రెంగ్త్ వేరే లెవెల్లో ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎంటైర్ మెడికోస్ కలిసి పోరాడతాం. ఒంటి మీద తెల్లకోటు మెడలో స్టెతస్కోపు వేసుకొని నాలుగు గోడల మధ్య కూర్చుంటూ వచ్చిపోయే పేషెంట్లకు నాలుగు మందులు రాయాల్సిన వైద్యుడు, తన కుటుంబానికి జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయడానికి పెద్దగా విరిచి నినాదాలు చేసుకుంటూ ప్లకార్డులు పట్టుకుని రోడ్డు మీదకి వస్తే ఎలా ఉంటుందో చూసారా? గొంతు సవరించి గలమెత్తితే రణస్వర ధ్వని ఎంత భయంకరంగా ఉంటుందో విన్నారా? అయినా మాకున్నది స్వయం వృత్తి మీద మమకారం. మీలా వైద్యుల సమస్యల్ని చిన్నచూపు చూసే అహంకారం కాదు. కళ్ళు మూసి తెరిచేలోపు మా ఫైనల్ ఇయర్ వచ్చేసింది. ఫైనల్ ఇయర్ ఇస్ ఆల్ అబౌట్ పోస్టింగ్స్, హెవీ సిలబస్, ఎగ్జామ్స్ ఎక్సెట్రా. ఫైనల్ ఇయర్ గురించి జూనియర్స్కి కథలు కథలుగా చెప్తాం. అఫ్ కోర్స్ బ్యాటింగ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. హాయ్. హాయ్. ఏంటి మేడం చదివి చదివి అలసిపోయావా? అంత లేదు బాబు, నేనేం మనీష్ని కాదు. ఇవే ఈ జోక్లే వద్దనేది. ఏంటి సైలెంట్గా ఉన్నావు, ఏమైంది? భయం వేస్తుంది డూడ్. ఎందుకు? ఎందుకేంటి, ఎగ్జామ్స్ వస్తున్నాయి. సీనియర్ వాళ్ళేమో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అంటే మామూలుగా ఉండదని చెప్పారు. అయితే? అయితేనా? పేపర్ ఎలా వస్తుందో, నేను ఎలా రాస్తానో, మార్క్స్ ఎలా వస్తాయో తలుచుకుంటేనే అబ్బా. నీ భయం అంతా మార్క్స్ గురించా? ఏ ఎగ్జామ్ అయినా మల్టీఫాక్టోరియల్. ఇప్పుడు వచ్చే క్వశ్చన్ పేపర్, ఎగ్జామ్ హాల్లో మన మూడు కరెక్షన్ చేసేటప్పుడు ఎగ్జామినర్ మైండ్ సెట్, ఇలా చాలా వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. వి రియల్లీ కాంట్ డిసైడ్ ఎనీ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్. కానీ ఏమో నాకు ఫుల్ టెన్షన్ వస్తుంది. మార్క్స్ గురించేనా? నీకు మాట చెప్పనా శృతి, లెట్స్ సే రేపు నువ్వు ప్రాక్టీస్ పెట్టాక నీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ని నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు, వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి ఎంత బాగా డిస్కస్ చేస్తున్నావు, ఎలా కమ్యూనికేట్ చేస్తున్నావు, తర్వాత వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నావు అనేది చూస్తారు, రైట్? యా, ఆఫ్ కోర్స్. ఎవరు కూడా నీకు మార్క్స్ ఎన్ని వచ్చాయి, ఎన్ని డిస్టింక్షన్స్ వచ్చాయి, పర్సంటేజ్ ఎంత, ఎన్ని గోల్డ్ మెడల్స్ వచ్చాయని ఎవరు అడగరు. బీ ప్రాక్టికల్ శృతి. వీఆర్ నాట్ హియర్ టు ఇంప్రెస్ ఎనీ వన్ విత్ ద న్యూమెరికల్స్ ఆఫ్ అ మార్క్స్. వీఆర్ హియర్ టు గెయిన్ క్లినికల్ నాలెడ్జ్ బై పాసింగ్ త్రూ దిస్ వండర్ఫుల్ జర్నీ ఆఫ్ 5.5 ఇయర్స్. దీస్ ఎగ్జామ్స్ షుడ్ టేక్ నో సింగిల్ పీస్ ఆఫ్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ స్టెబిలిటీ. యూ కెన్ డూ ఇట్ శృతి, ట్రస్ట్ మీ. ఇప్పుడు చెప్పు, పోయిందా భయం?
చాలా ఫాస్ట్గా మా ఫైనల్ ఇయర్ అయిపోయింది అండ్ వీ ఎంటర్డ్ ఇన్ టు ఇంటర్న్షిప్. మా బ్యాచ్ నుండి ధైర్య టీమ్ లీడ్ నేను తీసుకున్నాను. హాయ్ అండ్ గుడ్ మార్నింగ్ జూనియర్స్, వెల్కమ్ టు ద అమేజింగ్ వరల్డ్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్. వి ఆర్ యువర్ టీమ్ ధైర్య. ఎలాగైనా సరే మనం డాక్టర్ అవ్వాలని మనం కన్న కళ చాలా శ్రేష్టమైనది. మనకెదురైన ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసి మనం సాధించిన ఈ ఎంబీబీఎస్ సీట్ చాలా గొప్పది. మనం అడుగుపెట్టిన ఈ వైద్య వృత్తి చాలా పవిత్రమైనది. మనం నడవబోయే దారి చాలా పొడవైనది. మనం చేయబోయే ప్రయాణం చాలా పెద్దది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి జూనియర్స్, మనం చేసే ప్రతి ఆలోచన ఉన్నతంగాను, వేసే ప్రతి అడుగు సక్రమంగాను, చూసే మన గమ్యం చాలా స్పష్టంగానూ ఉంటే ఐ థింక్ దెర్ ఈస్ నో నీడ్ టు బాదర్ అబౌట్ సంథింగ్. Trust me juniors, it's going to be such a wonderful journey ahead. I just want you people to have three things with you. Remember three things: desire to learn, patience and time management. Yes please. Sir, inta peda course antunnaru, such a long journey, starting lo adjust avadaniki konchem kashtanga untundi sir. Good question. Purana ithihasal nundi manam nechukune vaatlo oka cheptanu vinandi. దేవుళ్ళంతటి వారు సాగరమధనం మొదలు పెడితే ముందు విషయమే కదా వచ్చింది, అలా అని మా వల్ల కాదని వదిలేశారా? కోరుకున్నది కావాలనుకున్నారు కాబట్టే కష్టపడ్డారు, అందుకే అమృతం పొందగలిగారు. అంతటి దేవుళ్ళకే స్టార్టింగ్లో కష్టమైంది, మనుషులం మనమెంత. వీ హోప్ యూ గాట్ ఎ క్లారిటీ నౌ. నెవర్ ఎవర్ లూజ్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విచ్ హ్యాస్ టు బి ద బిగ్గెస్ట్ అసెట్ ఇన్ యువర్ లైఫ్. యాజ్ యువర్ సీనియర్స్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు గైడ్ యు ఆల్. అవును, మనం ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడే కదా ఇంప్లిమెంట్ చేశారు. నిన్న ఓరియంటేషన్ డే మీట్ ఎలా జరిగింది? యా, బాగా అయ్యింది. ధైర్య టీమ్ లో లీడ్ తీసుకున్నాక తెలియకుండానే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే పరిస్థితి. సచ్ ఎ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్, ఐ ఫీల్. ధైర్య టీమ్ అంటే నీకు ఎంత ఇంపార్టెంటో నీ మాటల్లోనే అర్థమవుతుంది. అండ్ ఐ నో యు విల్ నెవర్ లెట్ ఇట్ డౌన్. మనం మన సీనియర్స్ దగ్గర నుండి ధైర్య టీమ్ని ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకున్నామో వెళ్ళేటప్పుడు కూడా మన జూనియర్స్కి అంతే జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంది. అవును, ఎన్ని బ్యాచెస్ మారినా ధైర్య టీం మీద కాన్ఫిడెన్స్ మాత్రం అలానే ఉండాలి. అవును, టైంతో పాటు మా ఇద్దరి మధ్య క్లోజ్నెస్ కూడా పెరిగింది. గడిచే నిమిషం సాగే పయనంలోను తోడై ఉంటే చాలే, నా ప్రతి శ్వాస నా ప్రతి ఆశ నా అణు అణు అంతా నువ్వే. తేలిపోతున్నా నీ ఊహల్లో మునిగా నీ ప్రేమల్లో, తేలిపోతున్నా నీ ఊహల్లో మునిగా నీ ప్రేమల్లో. తేలిపోతున్నా నీ ఊహల్లో మునిగా నీ ప్రేమల్లో, తేలిపోతున్నా నీ ఊహల్లో మునిగా నీ ప్రేమల్లో. గుడ్ మార్నింగ్ సార్. హాయ్, గుడ్ మార్నింగ్ రా అబ్బాయిలు. ఎక్కడికి పొద్దు పొద్దున్నే బయలుదేరారు? మిమ్మల్ని కలవడానికే వస్తున్నాం సార్. ఓ అవునా, అయితే చామరకెళ్ళి మాట్లాడుకుందాం పదండి. చెప్పండి హీరోస్, ఏంటి విశేషాలు? సార్, కాన్వకేషన్ ఇవ్వాలే సార్. యా చూశాను, అదే మొత్తానికి పట్టుబట్టి కాన్వకేషన్ అవుట్ సైడ్ ఫంక్షన్ హాల్లో చేసుకుంటున్నారు కదా. ఏదో సార్, అంతా అలా అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ సార్. థ్యాంక్స్ సార్. ఎందుకండి? ప్రతి కాలేజ్ స్టోరీలో ప్రతి బ్యాచ్కి ఒక స్పెషల్ టీచర్ ఉంటారు సార్, మాకు అది మీరే నాయుడు సార్. వీ కెనాట్ ఫర్గెట్ ద వండర్ఫుల్ సపోర్ట్ అండ్ గైడెన్స్ యూ హ్యావ్ గివెన్ టు అస్ ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్ సార్.
ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి మాకు ధైర్యంగా నిలబడ్డారు సార్. యు ఆల్వేస్ ట్రీటెడ్ us లైక్ యువర్ ఓన్ చిల్డ్రన్. ఈ కాలేజ్ వదిలి వెళ్ళిపోయాక మేము ఎప్పటికీ మిస్ అయ్యే వాళ్ళలో, అలాగే మాకెప్పటికీ గుర్తుండిపోయే వాళ్ళలో మీరుంటారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ లెట్టింగ్ us హ్యావింగ్ దిస్ ఎమోషనల్ అటాచ్మెంట్. యువర్ 2K16 బ్యాచ్ ఈజ్ ఆల్వేస్ స్పెషల్ ఫర్ మీ అబ్బా. ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచి చాలా బ్యాచెస్ వెళ్తుంటాయి అబ్బా, కానీ కొన్ని బ్యాచెస్ మాత్రమే మా మైండ్లో కానీ మా హృదయాల్లో కానీ చిరస్థాయిగా నిలిచిపోతుంటాయి. అలాంటి ఒక స్పెషల్ బ్యాచ్ తెలుసా మీది? నేను మీకు ప్రొఫెషన్ గురించే కాదు కానీ కొన్ని లైఫ్ లెసన్స్ గురించి కూడా చెప్పాను. నేను చెప్పడం మీద మ్యాటర్ కాదబ్బా, కానీ దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేశారు చూసారా, దట్ మేడ్ యూ ద బెస్ట్. మీకు క్లాసులో చెప్పే పాఠాలు, క్లినికల్స్లో చెప్పే పాఠాలు కేవలం మార్కుల కోసం మాత్రమే కాదబ్బా, అవి పేషెంట్స్ని కాపాడడానికి ఎప్పటికీ మీతో ఉండిపోవాలి. ఎంత సంపాదించామన్నది కాదు ఇంపార్టెంట్, ఎంతమంది పేద ప్రజలకు సరైన వైద్యంతో వాళ్ళకి జీవితాన్ని ప్రసాదించామన్నది మాత్రమే చాలా ఇంపార్టెంట్. ఆల్వేస్ ఫాలో యువర్ డ్రీమ్స్. కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హాయ్. హాయ్, ఎక్కడికి వెళ్ళావు? ఇందాకే నాయుడు సార్ని కలిసేసి వస్తున్నాం. ఓ అవునా, నువ్వెక్కడి నుంచి? మమ్మీ డాడీ వచ్చుంటే హోటల్కి వెళ్ళి చూసేసి వచ్చా. ఈవినింగ్ కాన్వర్సేషన్ అయిన తర్వాత నీతో మాట్లాడాలి, ఆటో దగ్గర కలుద్దాం. అవునా, ఎన్నింటికి? 4:05. సార్ బాయ్. చాలాసేపు అయిందా వచ్చి? లేదు, ఇందాకే వచ్చా. ఏంటి, ఏమైంది, డల్గా ఉన్నావు? ఏం లేదు శృతి, మన యూజీ లైఫ్ గురించి ఆలోచిస్తున్నా. మొన్ననే ఐడి కాస్ట్ తీసుకున్న ఫ్రెషర్డే జరిగినట్లుగా ఉంది. తెలియకుండానే 5.5 ఇయర్స్ దాటి డిగ్రీ అందుకునే కాన్వకేషన్ కూడా అయిపోయింది. కళ్ళు మూసి తెరిచేలోపు టైం ఎంత ఫాస్ట్గా అయిందో తలుచుకుంటుంటేనే నమ్మబుద్ధి కావట్లేదు శృతి. అవును, నాకు కూడా ఫస్ట్ డే నుండి మర్చిపోలేనన్ని జ్ఞాపకాలు ఇచ్చిన ఇదే కాలేజ్ లాస్ట్ డే మోయలేనంత బాధను కూడా ఇస్తుంది. కానీ తప్పదుగా, ప్రోగ్రెస్ ఈజ్ వాట్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్. ఇక్కడ గడిపిన క్షణాలు, ఇక్కడే నిలిచిపోయే ఎమోషన్స్ ఎప్పటికీ స్పెషలే, అండ్ వీ డెఫినెట్లీ గోనా మిస్ దెమ్. సర్లే, కానీ అదేంటో మాట్లాడాలి రమ్మన్నావు, ఏంటది? ఇదేంటో చూసావా, ఇవాళ మార్నింగ్ నాకు ఇష్టమైన వ్యక్తికి నా మనసులోని మాట చెప్తానని నేను పెట్టిన స్టేటస్. హా, చూసా. ఆ అమ్మాయి ఎవరని నన్ను ఎంతమంది అడిగారో తెలుసా? తను ఎవరో అని నువ్వు అడగలేదు. ఎందుకని? నేను అడగకపోయినా నువ్వు చెప్తావు కదా, చెప్పు. ఎవరా లక్కీ గర్ల్? యువర్ స్పార్క్లింగ్ ఐస్ అండ్ యువర్ విన్సమ్ స్మైల్ ఆల్వేస్ మేక్ దిస్ మ్యాజిక్ ఆఫ్ మేకింగ్ మై హార్ట్ స్కిప్ ఎ బీట్ ఎవ్రీ సింగిల్ టైమ్ ఐ లుక్ ఎట్ యూ. అది నువ్వే శృతి. ఫోన్లో స్టేటస్ అయితే పెట్టగలిగాను, కానీ నీ ఎదురుగా నిలబడి నా ప్రేమని చెప్పడానికి మాటలు రావట్లేదు. పదాలని కూర్చోడానికి అక్షరాలు సరిపోవట్లేదు. బహుశా కొన్ని లక్షల సార్లు నా ఊహల్లో నీకు ఆ మాటలు చెప్పినందుకేమో శృతి. శృతి, ఏదోటి చెప్పు. నువ్వు ఇబ్బంది పడుతున్నావు అని అర్థమైన శృతి, నీ డిసిషన్ ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. నీ ఆన్సర్ ఎస్ అయితే రేపు మార్నింగ్ మనం ఎప్పుడు కలిసి ప్లేస్ దగ్గరికి రా. నీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. కమాన్ శృతి, ఎందుకు ఇంత లేట్? విశ్రాంతి లేని నా ఎదురు చూపుకి నీ అడుగుతో నిజాన్ని చెప్తావని, బదులు తెలియని నా ప్రశ్నకి నేనంటే ఇష్టమని సమాధానం ఇస్తావని ఎంతలా నిరీక్షిస్తున్నానో చూడు శృతి. నిజంగా తనకి నేనంటే ఇష్టమేనా, లేక నేనే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశానా? వ్యాలంటైన్స్ డే రోజు బయటకు వెళ్దామంటే రాలేదు, అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్షిప్ డే రోజు. మనీష్, హా, యు ఆర్ ద బెస్ట్ థింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్, అండ్ ఐ వాంట్ దిస్ రిలేషన్షిప్ టు బి ద బెస్ట్ ఫర్ ఎవర్. నౌ ఐ అండర్స్టాండ్,
ఎప్పుడు నేను తనకి నువ్వంటే ఇష్టమని చెప్పాను, కానీ తను నాతో ఒక్కసారి కూడా అలా అనలేదు. ఈ 5.5 ఇయర్స్ పరిచయానికి కంక్లూజన్ లేకుండా చేస్తావా శృతి? దిస్ ఈజ్ రిడిక్యులస్. ఇంట్రెస్టింగ్. నా ఈ జ్ఞాపకాలను అక్షరాలుగా మార్చి ఒక బుక్ రాశాను. దట్స్ రియల్లీ గ్రేట్ డ్యూడ్, కానీ నువ్వు చేసింది కరెక్ట్ కాదు. అర్థం కాలేదు. నిజమేంటో అడిగి తెలుసుకోకుండా నీకు నువ్వు అజ్యూమ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. అందులో అజ్యూమ్ చేసుకోవడం ఏముంది? ఇట్ వాజ్ ఎ క్లియర్ నో కదా. ఒక అమ్మాయి తన మనసులోని మాట ధైర్యంగా చెప్తేనే అర్థం చేసుకోవడం కష్టం మీ అబ్బాయిలకి. అలాంటిది మా మౌనాన్ని ఏం అర్థం చేసుకుంటారు మీరు? బాగుంది, కాకపోతే నెగటివ్ ఎండింగ్. ఎందుకు ఇలా చేసిందో ఈ అమ్మాయి. ఈ అమ్మాయి పేరేంటి అసలు? శృతి శ్రీనివాసమూర్తి కాదు, కృతి కృష్ణమూర్తి. ఏంటి ఆ కథ? నాదే, నిజానికి వాడంటే నాకు ప్రాణం. నీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. నీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను కృతి. థ్యాంక్ యూ. యాక్చువల్లీ కృతి నా బెస్ట్ ఫ్రెండ్. వాడితో స్పెండ్ చేసిన ప్రతి మూమెంట్ని రచనతో షేర్ చేసుకునేదాన్ని. నీ గురించి విన్నదే కానీ చూసింది లేదు. అసలు తను ఆ రోజు నువ్వు చెప్పిన ప్లేస్కి ఎందుకు రాలేకపోయిందో తెలుసా? ఆ రోజు నేను మనీష్ని కలవడానికే స్టార్ట్ అయ్యాను, కానీ దారిలో నాకు మా జూనియర్ ఒక అబ్బాయి ఏడ్చుకుంటూ ఎదురయ్యాడు. వాడే మా ధైర్య టీం ఫోకస్ చేస్తున్న సందీప్. అండ్ హీ వాజ్ గోన్ డూ సంథింగ్ రాంగ్. ఆ టైంలో నేను ఇష్టపడుతున్న మనీష్తో కంటే కష్టంలో ఉన్న జూనియర్తో మాట్లాడడమే కరెక్ట్ అనిపించింది. బ్రతికి ఎవరిని ఉద్ధరించాలని మేడం? చచ్చి ఏం సాధించాలని? వేరొకరి హ్యాపీనెస్కి నువ్వు రీజన్ అయ్యి చూడు సందీప్. రేపు మనం కాపాడిన ఒక పేషెంట్ కళ్ళల్లోని ఆనందం వల్ల మనకు కలిగే సంతృప్తి ఉంటుంది చూసావా? ఆ ఫీలింగ్ చాలా హై ఉంటుంది. అక్కడ సిచ్యువేషన్ సెట్ చేశాక నేను మా ప్లేస్కి వెళ్తే అక్కడ మనీష్ లేడు. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తే ఫ్యామిలీ అంతా అబ్రాడ్ వెళ్ళారని తెలిసింది. కౌంట్లెస్ కాల్స్, లిమిట్లెస్ మెసేజెస్, ఐ ట్రైడ్ ఎవ్రీ పాసిబుల్ వే, కానీ వాడితో మాట్లాడడం మాత్రం కుదరలేదు. నీ ధైర్య టీంకి బ్లాక్ మార్క్ రాకూడదని తను అలా చేసింది. ఇప్పుడు కృతి ఎక్కడుంది రచన? సో మొత్తానికి కృతి కృష్ణమూర్తి కాస్త ఈ బుక్లో శృతి శ్రీనివాసమూర్తి అయింది. ఈ విషయం వెంటనే రచనకు కాల్ చేసి చెప్పాలి. రాక్షసి, నేనేదో సరదా కొట్టమంటే సాగుడుతున్నావు కదే. ఆ రోజు ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? ఉందేమో నాట్ రీచబుల్, తర్వాత ఏమో స్విచ్డ్ ఆఫ్. అది ఆ రోజు నువ్వు రాలేదన్న కోపంలో ఫోన్ నేలకేసి విసిరి కొట్టేశాను. ఐఎమ్ రియల్లీ సారీ కృతి, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. మనం కలిసిన 5.5 ఇయర్స్లో యూ హ్యావ్ నెవర్ ఎక్స్ప్రెస్డ్ యువర్ లవ్ త్రూ యువర్ వర్డ్స్. మాటల్లో చెప్తేనే ప్రేమ అనుకున్నాను, కానీ నీ మౌనాన్ని అర్థం చేసుకోలేకపోయాను. డెస్టినేషన్ లేని మన జర్నీలో నువ్వు నా పక్కన ఉండకుండా ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయావు అనుకున్నాను, కానీ జీవితాంతం నువ్వు నా వెంటే నడవాలనుకుంటున్నావు అని తెలుసుకోలేకపోయాను కృతి. ఐఎమ్ రియల్లీ సారీ కృతి. అపాలజీ యాక్సెప్టెడ్. నీకు గుర్తుందా కృతి, రిపోర్టింగ్ డే రోజు అప్పుడు అడ్మిషన్ బ్లాక్లో కూర్చొని టెన్షన్ పడుతున్నావు. టెన్షన్లో కూడా ఎంతో క్యూట్గా అనిపించావు. ఆ మ్యాజికల్ ఐస్ని అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది. మన కథ రిపోర్టింగ్ డే రోజు మొదలైందని నువ్వు అనుకుంటున్నావు, కాదు కౌన్సిలింగ్ డే రోజే మొదలైందని నీకు తెలియాలి. ఐ డోంట్ నో, చూడగానే నచ్చేసావు. ఐ రియల్లీ గాట్ ఇంప్రెస్డ్ అట్ అవర్ ఫస్ట్ మీ.
బయటికి వచ్చి నువ్వు మన కాలేజ్ చూస్ చేసుకున్నావు అని ఫుల్ ఎక్సైట్మెంట్తో చెప్పావు చూడు, అప్పుడే ఫిక్స్ అయిపోయా ఇక లైఫ్ లాంగ్ నీతోనే అని. ఏంటి నాకు తెలియకుండా ఇంత జరిగిందా? ఇలా మనం కలవాలని చాలా స్ట్రాంగ్గా కోరుకున్నాం తెలుసా. మనస్ఫూర్తిగా కోరుకుంటే అనుకున్న జరగటం అంటే ఇదేనేమో. నేను మన కాలేజ్ జాయిన్ అయిందే నీకోసం, అంత ఇష్టం నాకు నువ్వంటే. కానీ నువ్వే నిజం తెలుసుకోకుండా ఏదేదో ఊహించుకున్నావు. చాలాసార్లు నిజమేంటో తెలుసుకోకుండా మనకు మనమే ఏదేదో ఊహించేసుకుంటాం. ఒక్కసారి ఆలోచించి జరిగిందేంటో అడిగి తెలుసుకోవడం వల్ల అపార్థాలని చెరిపేయచ్చు.